తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒక్కరోజే రాష్ట్రంలో ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి అదాని గోద్రేజ్ జేఎన్డబ్ల్యూ గోడీ వెబ్ వర్క్స్ ఆర్జన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయి దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు అదాని సంస్థ అత్యధికంగా పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం స్థాపించడంపై అదానీ సంస్థ జ్వరం చూపించింది పలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాలు జీవ వైద్య ఔషధ సంస్థలు డేటా సెంటర్ల స్థాపనకు పలు సంస్థలు అంగీకరించాయి కొత్తగా కుదిరిన ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు ఈ ప్రాజెక్టులకు సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు వివిధ సంస్థలతో జరిపిన చర్చల్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో పెట్టుబడుల ఒప్పందాల రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని ఏరోస్పేస్ డిఫెన్స్ రాజవంశీ సంతకాలు చేశారు అదాని గ్రీన్ ఎనర్జీ ఒక వెయ్యి యాభై మెగావాట్ల సామర్ంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది దీనికి ఐదు వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది చందన్వల్లిలో అదాని కనెక్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది వంద మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది ఏడాదికి ఆరు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది అదాని ఏరోస్పేస్ డిఫెన్స్ పార్క్ లో కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ క్షిపణి అభివృద్ధి తయారీ కేంద్రాలకు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించిందని గౌతమ్ రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు భారత్ లో ప్రముఖ ప్రైవేట్ రంగ విద్యుత్ సంస్థగా పేరున్న జెస్ డబ్ల్యూ ఎనర్జీ తన అనుబంధ కంపెనీ జేఎస్ డబ్ల్యూ నియో ద్వారా తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది దావోస్ లో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు కొత్త ప్రాజెక్టుకు పదిహేను వందల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తుందని సీఎం రేవంత్ తెలిపారు గోధి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనుంది ఇందుకోసం ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది ఈ యూనిట్ లో పన్నెండు పాయింట్ ఐదు జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారు చేయనున్నట్లు ప్రకటించింది ఇండియా వ్యవస్థాపకుడు మహేష్ సీఎం రేవంత్ తో సమావేశమై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు రాబోయే ఐదేళ్ల వ్యవధిలో తెలంగాణలో లిథియం సోడియం అయాన్ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన అభివృద్ధి గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు పేర్కొంది ఈ ప్రాజెక్టు మొదటి దశలో ఆరు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి ముందుగా రెండు పాయింట్ ఐదు గిగా వాట్ల కెపాసిటీ సెల్ असेंबलिंग लाइन तैयार तैयारे రెండో దశలో పది గిగావాట్లకు విస్తరిస్తారు డేటా కేంద్రాల నిర్వహణలో అగ్రగామి సంస్థలో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్వర్క్స్ తెలంగాణలో ఐదు వేల రెండు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది దీనిపై ఐరన్ మౌంటైన్ సివో విలియం మినింగ్ వెబ్వర్క్ సి నిఖిల్ ఠారితో రేవంత్ రెడ్డి ఎంబోయూ కుదుర్చుకున్నారు హైదరాబాద్ లో పది మెగావాట్ల నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్ లో ఇప్పటికే ఈ సంస్థ పన్నెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది దీనికి అదనంగా నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడులతో రా పోయే కొన్ని సంవత్సరాల్లో గ్రీన్ ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను విస్తరించేందుకు తాజాగా ఒప్పందం చేసుకుంది తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవలను విస్తరించేందుకు లైఫ్ సైన్సెస్ ఆసక్తి కనబరిచింది రెండు వేల కోట్ల కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది ఆరోజిన్ లైఫ్ సైన్సెస్ సిఇవో మనీ కంటిపూడి రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు తద్వారా పదిహేను వందల కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను కంపెనీ విస్తరించనుంది రాష్ట్రంలోని మల్లాపూర్లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెట్టబోతోంది దీంతో ఆసియాలోని ఔషధ పరిశ్రమకు హబ్ గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరం కానుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు రాబోయే ఐదేళ్లలో తమ సేవలను మరింతగా విస్తరిస్తామని మనీ కంటిపూడి తెలిపారు దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బుధవారం గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రేజ్ సమావేశమయ్యారు గోద్రేజ్ ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రెండు వందల డెబ్బై కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పాంప్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేస్తోంది మలేషియాకు చెందిన పామ్ ఆయిల్ కంపెనీ సిమ్ డార్బితో జాయింట్ వెంచర్ గా దేశంలోనే మొదటి ఆయిల్ పాంప్ సీడ్ గార్డెన్ వాణిజ్య యూనిట్ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తోంది నాణ్యమైన పామ్ ఆయిల్ విత్తనాల ఉత్పత్తికి ఏడాదికి డెబ్బై లక్షల మొక్కలు పెంచాలనేదే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం దీంతో దాదాపు పది లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు కాబోతోంది సీఎంతో జరిపిన భేటీలో తెలంగాణలో వెయ్యి కోట్ల కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు గోద్రేజ్ అంగీకరించింది విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు వరంగల్ ఇతర ప్రాంతాలకు విప్రో విస్తరణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చలు జరిపారు ప్రజా సమస్యల పరిష్కారంలో సాంకేతిక వినియోగంపై సమాలోచనలు జరిపారు టెక్నాలజీతో పాటు వివిధ రంగాల్లో హైదరాబాద్ను గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రేవంత్ తెలిపారు